హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పార్కింగ్కి సంబంధించిన ప్రశ్నలు యూట్యూబ్లో చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో ఈ పార్కింగ్కి సంబంధించిన నియమాలు చెప్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఒక పర్సన్ కామెంట్ చేయడం జరిగింది. సో ఈ కామెంట్కి సంబంధించిన రిప్లై ఇంకా ఇద్దాము అని చెప్పి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో పార్కింగ్లో ఇన్ని రోజుల నుంచి ఎంతమంది ఎన్ని తప్పులు చేశారో ఇప్పుడు అవన్నీ బయటపడతాయి. సో ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అసలు మీరు ఇన్ని రోజుల నుంచి ఏ విధమైనటువంటి దోషాలు మీరు చేశారు, ఏ విధమైనటువంటి తప్పులు చేశారు, ఆ తప్పుల వల్ల ఎన్ని సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతాయి. సో ఈరోజు ఈ పార్కింగ్కి సంబంధించిన వాస్తు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం చేసుకున్నాం, దాని రెక్టిఫికేషన్ మళ్ళీ ఎట్లా చేసుకుందాం, భవిష్యత్తులో ఇల్లు కడితే ఏ విధంగా చేసుకుందాం, వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం నేర్చుకుందాం. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాం. ఇది మొత్తం మన యొక్క స్థలం అనుకుందాం. ఏది? ఈ కాంపౌండ్ వాల్ అనుకుందాం. ఇది ఇందులో అవుటర్ పిల్లర్స్ మాత్రమే నేను తీసుకున్నాను, ఇన్సైడ్కి సంబంధించిన స్పేస్ తీసుకోలేదు. సో దీంట్లో మీరు సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఏం చేద్దాం, చాలా రోజుల నుంచి నేను ఎప్పుడు తూర్పు చెప్తున్నారు, మీరు దక్షిణం చెప్పట్లేదు, పడమర చెప్పట్లేదు అంటున్నారు కదా, ఈరోజు పడమర నుంచి స్టార్ట్ చేద్దాం. సో పడమర నుంచి మనం స్టార్ట్ చేసినప్పుడు ప్రస్తుతం స్థలం విలువ పెరిగి ఎక్కువ స్థలం కొనలేక మనం ఉన్న దాంట్లోనే పార్కింగ్ అంటే కార్ పార్కింగ్ కూడా మాకు వస్తుంది, కార్ పార్కింగ్తో పాటు మాకు వస్తుంది అని ఎంతోమంది ఆశతో ఈ తప్పులన్నీ చేసిన ఇంటిని తీసుకొని భవిష్యత్తులో అనేక బాధలు పడడం జరుగుతుంది. సో ఆ బాధలు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, మరి ఎట్లాంటి తప్పులు చేశారు మొత్తం ఇప్పుడు చూపిస్తాను. చూడండి, పడమర ఫేసింగ్ మనం తీసుకున్నప్పుడు మెయిన్ గేట్ వాయువ్యంలోకి వస్తుంది. ఈ మెయిన్ గేట్ ఎంటర్ అవ్వగానే ఇంటిని, ఇది మొత్తం పిల్లర్ పాయింట్స్, దీంట్లో పడమర వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఇంటి కన్స్ట్రక్షన్ ఇట్లా వస్తుంది. ఇదంతా ఇంటి కన్స్ట్రక్షన్, ఇది కట్ అయిపోయింది. ఇక్కడి నుండి ఇక్కడికి పార్కింగ్, ఓకేనా, నాలుగు చక్రాల కారు కోసం పార్కింగ్. ఇక్కడ జరిగిన అంశం ఏంటి అంటే ఈ ఇంటికి సంబంధించిన వాయువ్య భాగం కట్ అయిపోయింది. ఇది ఒకటో దోషం. రెండవ దోషం, ఈ ఇంటికి సంబంధించిన నైరుతి పెరిగింది, రెండో దోషం. సో ఒక్క కటింగ్ వల్ల, ఒక కార్ పార్కింగ్ వల్ల ఈ రెండు దోషాలు మీకు ఏర్పడ్డాయి. అయితే ఇందులో ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాలి. ఆ విషయం ఏంటంటే నిజంగా కార్ సరిపోతుందా అనే అంశం మనం తీసుకుంటే 100% సరిపోదు. ఒకవేళ సరిపోయినా మీ ఇంటిలోకి ఎంటర్ కావడానికి మెయిన్ డోర్ బయటికి అంటే గ్రిల్ డోర్ తీస్తే కూడా అది కారుకి తగులుతుంది. సో అది పెట్టి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. సో ఇక్కడ ఇదొక పెద్ద దోషం. ఫైనల్గా అసలు దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటామనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, చూడండి. సో మనం ఇప్పుడు పడమర గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఈ రెండు దోషాలు ఏర్పడ్డాయి దీనివల్ల. ఇది అయిపోయింది. నెక్స్ట్, ఇంకా దీని గురించి మర్చిపోండి. నెక్స్ట్ వచ్చేసేసి దక్షిణం తీసుకుందాం. మళ్ళీ అక్కడికి వెళ్తే అన్నీ ఎప్పుడు అప్పుడే అవి చెప్తారంటారు కదా, ఇప్పుడు ఇది తీసుకుందాం. సో ఇక్కడ తీసుకున్నప్పుడు సింపుల్ ఇక్కడ కూడా ఏం చేస్తారంటే సేమ్ ఈ పీస్ గేట్ పెట్టేసేసి ఇక్కడ ఈ పిల్లర్ ఏదైతే ఉందో ఇక్కడ రాకుండా ఇక్కడ వస్తుంది పిల్లర్, ఇంకో పిల్లర్ ఇక్కడ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు దీన్ని కార్ పార్కింగ్ తీసుకొని ఇంటిని ఇట్లా కట్ చేస్తారు. సో కార్ డైరెక్ట్గా ఇట్లా వచ్చేస్తుంది, ఓకే, నాలుగు చక్రాల కార్. ఇది మెయిన్ గేట్, గేట్ నుంచి ఎంటర్ అవ్వడము, ఇక్కడ కార్ పెట్టి ఇక్కడ నుంచి ఎంట్రీ, లేదంటే ఇక్కడ నుంచి అన్న ఎంట్రీ తీసుకుంటారు. సో ఇందులో ఏం దోషం ఏర్పడిందంటే డైరెక్ట్ కార్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడం వల్ల ఈ ఇంటికి సంబంధించిన ఆగ్నేయం కట్ అయిపోయింది, తూర్పు ఈశాన్య భాగం పెరిగిపోయింది. ఇది ఒక దోషం ఏర్పడింది. అర్థమైందా మీకు? సో ఇక్కడ ఇది ఒక దోషం. సరే ఇప్పుడు తూర్పు తీసుకుందాం. సో తూర్పు తీసుకున్నప్పుడు
మెయిన్ గేట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడి నుండి ఇక్కడ వరకు కట్ చేసి ఇక్కడ కార్ పార్కింగ్ తీసేసుకుంటారు. అప్పుడు ఏమైంది, ఇందాక దీనికి తూర్పు ఈశాన్యం పెరిగిందని చెప్పాం, ఇక్కడ ఏమవుతుందంటే తూర్పు ఆగ్నేయం పెరిగింది, ఈశాన్యం కట్ అయిపోయింది. ఇదంతా కట్, ఇదంతా లేదు ఇంకా, ఓకేనా? సో ఇక్కడ దీనివల్ల కూడా మీకు 100% సమస్యలు రావడం జరుగుతుంది. సో తూర్పు ఆగ్నేయం పెరిగితే ఏమవుతుంది, ఈశాన్యం తగ్గితే ఏమవుతుంది, వాయువ్యం కట్ అవుతే ఏమవుతుంది, ఆగ్నేయం పెరిగితే ఏమవుతుంది, నైరుతి పెరిగితే ఏమవుతుంది, వీటికి సంబంధించిన వీడియోస్ నేను కొన్ని గతంలోనే చెప్పడం జరిగింది. ఒక్కసారి అవి అబ్జర్వ్ చేయండి. దీంతోపాటుగా ఇప్పుడు మళ్ళీ ఉత్తరం తీసుకుంటే సేమ్, ఇది మాత్రమే కట్ అవుతుంది. సో దోషాలు అనేవి వీటి వల్ల వస్తాయి. అయితే ఫైనల్గా ఒక్కటి ఆలోచన చేయండి, నిజంగా మనం పార్కింగ్ కోసం తీస్తున్నాం, రైట్, ఓకే, కట్ చేశారు, ఇది నిజంగా ఆయం ప్రకారం వస్తుందా అంటే రాదు. ఎందుకు రాదు, మెయిన్ గేట్ ఎగ్జాక్ట్లీ స్క్వేర్ ఉన్న ఇంటికి మాత్రం పెట్టినప్పుడే అది వర్తిస్తుంది ఆయం. జనరల్గా ఇప్పుడు కొత్తగా కొంతమంది సిద్ధాంతులు ఏం చేస్తున్నారంటే, మాకు ఆయం సెట్ కాలేదండి, ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక చిన్న గోడలాగా పెట్టుకోండి, అయిపోతుంది ఆయం సెట్టింగ్ అంటారు. ఆయం అనేది ఇంటి డోర్, మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఏదైతే మనం యూజబుల్ ఏరియా ఉంటుందో దీన్ని మాత్రమే మనం ఆయం కౌంటింగ్లోకి తీసుకుంటాం. సో ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఏదైతే కార్ పార్కింగ్ కోసం మీరు కట్ చేశారో, ఈ కటింగ్ వల్ల ఎన్నో దోషాలు ఏర్పడ్డాయి, ఇది ఒకటోది. రెండవ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, సింపుల్గా అబ్జర్వ్ చేయండి, మెయిన్ డోర్కి ఆపోజిట్లో మీరు ఇక్కడ కార్ పెట్టారు, ఎన్ని రోజులు పెడతారండి? కొత్తగా ఇల్లు తీసుకున్నారు, కార్ కొన్నారు, సింపుల్గా ఒక 10 రోజులు పెట్టడము, 4 రోజులు పెట్టడము, 4 నెలలు పెట్టడము, 6 నెలలు పెట్టడము, ఈ తీయడము పెట్టడము ఇబ్బంది అయిపోయి ఆ కార్ని డైరెక్ట్ మళ్ళీ బయటనే పెట్టుకుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ప్రధాన ద్వారానికి మెయిన్ గేట్కి మధ్యలో ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండకూడదు అని చెప్పి గతంలో క్లియర్గా చెప్పాను. అది ఏదైనా సరే, ఏది కూడా అడ్డు ఉండకూడదు. నేరుగా మీ మెయిన్ డోర్ నుంచి మెయిన్ గేట్ వరకు ఏ విధమైనటువంటి గుంతలు కానీ, అడ్డంకులు కానీ, చిన్న చిన్న సొట్టలు కానీ, పైప్ లైన్స్ కానీ ఏమీ ఉండొద్దు, స్మూత్గా ఉండాలి. గతుకులు కూడా ఉండొద్దు. ఎందుకంటే మన ఇంటిలోకి వచ్చే లక్ష్మీదేవి మెయిన్ గేట్ ద్వారా ఎంటర్ అయి డైరెక్ట్ ఇంటి లోపలికి రావాలి. మధ్యలో మీకు కార్ అడ్డం వచ్చిందండి, సింపుల్గా మీరు ఆలోచన చేయండి, బయటి నుంచి వచ్చే వ్యక్తికి అసలు మెయిన్ డోర్ అనేది కనిపించదు. ఇట్లా మీరు వాళ్ళు చూసుకుంటారు అనమాట, ఇంట్లో ఉన్నారా లేదా అని డోర్ చూసుకుంటారు. సో అట్లాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకూడదు. 2-వీలర్ అంటే మీరు పక్కకు పెట్టేస్తే సరిపోతుంది. కానీ భవిష్యత్తు ప్రకారం చాలామంది, మాకు వరండా కూడా ఉంది, వరండా ఉండడం కాదు, సో అదంతా మీకు కట్ అయిపోయింది. సో అది ఒరిజినల్ సమస్య. సో నిజంగా ఇది మీకు యూటిలైజ్ అయిందా అంటే 100% కాలేదు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఒకటే, మీరు నిజంగా చేసుకోవాలనుకుంటే కనుక ఒకటి, బయట పెట్టుకోవడం అన్నిటికంటే బెస్ట్. లేదండి మాకు ఇంటి లోపలనే కావాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే, సింపుల్గా మీరు ఏదైతే స్థలం ఉందో ఈ స్థలంలోనే ఈ విధంగా చేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, ఆ విధంగా చేసుకుంటే కొంతవరకు బెనిఫిట్, కానీ ఇది కొంతి ఇండ్లకే సెట్ అవుతుంది. తూర్పు ఇళ్ళు అనుకోండి, ఇట్లా కట్టుకున్నప్పుడు ఇట్లా కార్ వచ్చి ఇక్కడ కార్ పెట్టేసుకుంటాం. సో ఇంతే, స్క్వేర్ రావాలి. మన ఇల్లు ఎప్పుడైనా స్క్వేర్ రావాలి. అయితే చాలామంది స్లాబ్ ఉంది కదండి, స్లాబ్తో సంబంధం లేదు, ఇంటి యొక్క మెయిన్ డోర్ లోపల ఎంటర్ అయ్యి మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఏదైతే యూజబుల్ ఏరియా ఉంటుందో ఇది మాత్రమే మీ ఇల్లు. ఆ ఇంటిలో ఏం పెరిగింది, ఏం తగ్గింది లోపలికి వెళ్ళి డోర్లు క్లోజ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు, ఓకేనా? సో ఈ విధంగా చేసుకోండి. అయితే ఈ విధానం ఇద్దరికి సెట్ అవుతుంది, ఒకరు తూర్పుకు సెట్ అవుతుంది, ఇంకొకరు ఉత్తరానికి సెట్ అవుతుంది, ఇంకొకరు దక్షిణానికి సెట్ అవుతుంది, పడమరకు సెట్ కాదు. ఎందుకు సెట్ కాదు, ఒకవేళ పడమరలో కార్ పార్కింగ్కి సంబంధించిన స్పేస్ ఇక్కడ విడిచారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి
ఒక 12 ఫీట్లు ఉందనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 12 ఫీట్లు పెట్టి ఇట్లా కార్ వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది అనుకుందాం. ఇక్కడ 12 ఇస్తే ఇక్కడ 20 ఇవ్వాలి. సో స్పేస్ అనేది ఎక్కువగా కావాలి. జనరల్గా మీరు కొనే సైట్లే 35-40 దాకా ఉంటాయి. అందులో ఇక్కడ 12 పెట్టి అక్కడ 20 పెడితే మాకే మిగులుతుందంటారు. ఒక రూమ్ కూడా రాదు మధ్యలో. ఓకేనా? అయితే ఇది కేవలం ఇద్దరికి మాత్రమే సెట్ అవుతుంది. అది కూడా దోషాలతోనే. తూర్పు వాళ్ళకైతే దోషం లేదు. ఉత్తరానికైతే మళ్ళీ ఈశాన్యంలో గేట్ పెట్టాల్సిన కర్మ. దక్షిణం వాళ్ళకైతే ఆగ్నేయంలో పెట్టాల్సిన కర్మ. అంటే కర్మ అని ఎందుకు అంటున్నానంటే గత్యంతరం లేక మనం ఇక్కడ గేట్ పెట్టుకుంటున్నాం. ఒరిజినల్గా పెట్టకూడదు. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో అసలు ఈ సెంటర్ ద్వారం ఎంత పవర్ఫుల్, అసలు దాన్ని ఎవరు చూస్తారు, ఏ కారణం చేత మనం పెడుతున్నాం, దీని యొక్క ఫుల్ స్టోరీ మీకోసం నేను పెడుతున్నాను. అయితే ఇప్పుడు పార్కింగ్కి సంబంధించి మీకు ఇదంతా అర్థమైపోయింది. ఓకేనా? సో ఈ పార్కింగ్ నియమాలు ఈ చిన్న చిన్న ఇండ్లకు మీరు పాటించండి. నెక్స్ట్ ఎపిసోడ్స్లో కింద కార్ పార్కింగ్ పెట్టి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉండొచ్చా, దీనికి సంబంధించిన పూర్తి స్టోరీ మనం నేర్చుకుందాం. సో ఈరోజుకి సెలవు. సో మీరందరూ నా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్.